హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సంతోష్ మ్యారేజ్ కోసం అనేసి కర్నూలు పక్కన దోనికి వచ్చాం. ఈ ఆటలలో 7 మంది, అది కూడా ఎంతంత భారీ భారీ శరీరాలు. వీడు ఒకడు చాలు ముందర సీట్ అంతా ఆక్రమించేస్తాడు, వాడు వెనకాల సీట్ ఆక్రమించేస్తాడు. ఇక మేమంతా ఏడ కూర్చోవాలనేసి ప్రశ్నిస్తున్నాం. చిన్న చిన్న ఆటో మాకోసమని సంతోష అన్న చందమ్మ లాడ్జ్లో రూమ్స్ బుక్ చేశాడు. ఇక్కడ ఏమంటే మాకు పెద్ద హాల్ ఇచ్చారు. ఏంది రాబా ఏం చూడగానే అందరూ మేమంతా షాక్ అయినాం. బట్ మా అన్న మాత్రం రోజు ప్రశాంతంగా నిద్రేశారు. బట్ తర్వాత అయితే మాకు సెపరేట్ రూమ్స్ ఇచ్చారు అనుకోండి, అది వేరే సంగతి. మంజు ఇద్దరుగా సంతోష్ అన్న పెళ్ళికి మనోడు కంపెనీ మామూలు కంపెనీ కాదు. ఏం రో మిక్సర్ కళ్యాణ్ మనం అయితే మనకు బస్ స్టాండ్ చాలా దగ్గరలో ఉంది, కొత్త బస్ స్టాండ్కి అసలు. బట్ ఈవినింగ్ టైంలో రిసెప్షన్ మిస్ అయిపోయిన చిన్న ఫీలింగ్ మాత్రం ఉంది. డెకరేషన్ మాత్రం బీభత్సంగా చేశారు. మా ఊర్లో అయితేనా ఏ మాత్రం డెకరేషన్ చేస్తే ఇంకో రకంగా చెప్తారు. బట్ జనాలు మాత్రం చాలా తక్కువన్నారు. సార్ లోపలికి వెళ్తే తెలుస్తారు అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అని. ఓన్లీ మేము తిరుపతి వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడేమో. కళ్యాణ మండపం డెకరేషన్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాలేదు. కళ్యాణ మండపం బీభత్సంగా ఉంది. మామూలు ఇక్కడ మేళతాలు ఆడేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అసలు 10 నెలలు మొత్తం కదా గట్ రెడీ అన్నట్టున్నారు. ఇప్పుడే ఫుడ్ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్లో కూడా దుమ్ములేస్తున్నారు. ఇక్కడ కర్నూలు స్టైల్లో స్వీట్ పులిహార పొంగలు అనుకుని బాగా ఏంటి తక్కువ తింటా స్వీట్ అర్జున్ లేదంటే మళ్ళీ స్లాపే అమరాజలో మనం ఎంత ఒదిగి ఉంటే కందాల పాటలు పెడితే గోల్డ్ పెడాలి నేనే కొట్టుకొస్తానా. వెళ్ళైపోయింది. ఇప్పుడు సంతోష్ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాం. సో చుట్టూ ఫార్మర్సే ఉండడం వల్ల వెళ్ళే రూట్ అంతా ఫుడ్
ఇలాంటి విలేజ్ లో బతకాలంటే రాసిపెట్టను అసలు చుట్టూ నేచర్ పొల్యూషనే లేదు అసలు అదే మా తిరుపతి రండి ఎక్కలేను పొల్యూషన్ ఇంకా ఏం లేదురా నాయన అనిపిస్తారు ఒకసారి